నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసే నేరస్తుడిగా మారాడు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడి వచ్చిన డబ్బుతో బిందాసుగా బతుకుదామనుకున్నాడు ఫలితంగా తనతో పాటు పనిచేసిన సహచరులే అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఇంతకీ నేరస్తుడిగా మారిన ఆ పోలీసు ఎవరు తన కథ ఏమిటి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతడి పేరు అస్లూప్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్గా ఉద్యోగం పొందాడు కేసులు ఛేదించడంలో అత్యంత చురుగ్గా ఉండే ఖాన్కు సహచరులతో మంచి సంబంధం ఉంది బ్యాంకు రాబరీలు ఏటీఎంలు లూటీలు జరిగే కేసుల్లో అత్యంత చురుగ్గా వ్యవహరించి నేరస్తులను పట్టుకునేవాడు ఖాన్ తన కుటుంబ నేపథ్యమో పరిస్థితుల ప్రభావమో తెలియదు కాని తాను అరెస్ట్ చేసిన నిందితులతోటే దోస్తీ చేయటం ప్రారంభించాడు నిందితులు చేస్తున్న చోరీలు రాబరీలు ఇల్లు కొల్లగట్టడం ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ నేరస్తులకు సాయం చేయడం మొదలుపెట్టాడు నిందితులు తీసుకొచ్చేవాటిలో తనకు ఉండేలా చూసుకున్నాడు వారికి త్వరితగతిన బయలు అన్ని ఏర్పాట్లు చేసిపెట్టాడు ఇది పసిగట్టలేని మిగతా సిబ్బంది తనతో మామూలుగానే ఉండేవారు రెండు వేల పదిహేడు కేరళలో రెండు ఏటీఎం సెంటర్స్ లో ఉంచిన పదమూడు లక్షల అరవై వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు దర్యాప్తు ప్రారంభించిన కేరళ పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి ఈ చోరీ జరిగిన ప్రదేశంలో ఢిల్లీ పోలీసుకు చెందిన ఒక కాన్వాయ్ చోరీకి ముందు చోరీ తర్వాత అదే రూట్లో వెళుతున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది నెంబర్ ప్లేట్ ఆధారంగా అది ఢిల్లీ వాహనమని ఐడెంటిఫై చేసిన పోలీసులు ఆ వాహనానికి పోలీస్ డెక్కునుండం గమనించారు రంగంలోకి దిగిన పోలీసులు ఆ వాహనం ఎవరిదో తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు సంప్రదించారు అప్పుడు ఆ వాహనం నడిపింది అస్రూప్ ఖాన్ గా తేల్చారు అవాక్కైన పోలీసులు అతని మీద దర్యాప్తు ప్రారంభించారు కేరళలో చోరీ ఘటనకు ముందు నాలుగు నెలలపాటు లీవ్ తీసుకున్నాడు అస్రూప్ ఖాన్ దీంతో అతడే ఈ నేరానికి పాల్పడి ఉంటారని కేరళ పోలీసులు అనుమానించారు ఆ తర్వాత అతని బ్యాక్గ్రౌండ్ కనుక్కునేందుకు ఢిల్లీ బయటదేరారు కేరళ పోలీసులు హర్యానాకు చెందిన అశ్రూప్ కు హర్యానా నేరస్తులతో పరిచయం ఎక్కువ ఢిల్లీ క్రైమ్ క్రైంబ్రాంచ్లో పనిచేస్తున్న సమయంలో సైతం హర్యానా నేరస్తులు ఎక్కడ నేరం చేసినా అస్రూప్ కనిపెట్టేవాడు ఈజీ మనీ కోసం తాపత్రయపడే అసలు తనకు తెలిసిన నేరస్తులతో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నాడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో పనిచేశాడు కాబట్టి నేరం జరిగాక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తెలిసిన అసలు గ్యాంగ్ గా వ్యవహరించాడు తన గ్యాంగ్లో టెక్నికల్ ఎక్స్పర్ట్ నుంచి మొదలుకుని అన్ని రూట్లు సక్రమంగా తెలిసిన డ్రైవర్ వరకు అందరినీ తెలివిగా ఎంపిక చేసుకున్నాడు అస్రూప్ కేరళ ఘటన తరువాత అతని సస్పెండ్ చేశారు ఢిల్లీ పోలీసులు దీంతో మరింత రాటు తేలిన అస్రూప్ తన నేర సామ్రాజ్యాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం ఇరవై ఐదు నేరాలకు పైగా పాల్పడ్డాడు ఖాన్ చాలా రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా ఖాన్ పేరు చేర్చారు పోలీసులు హర్యానా ప్రభుత్వం ఇతని మీద యాభై వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది ఇతడి కోసం అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు హర్యానా సిఐఏ అస్లూప్ ఖాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది ఎట్టకేలకు గత శుక్రవారం రోజు అస్లూప్ ఆచూకీ కనుగొన్న పోలీసులు అతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఎనిమిది రాష్ట్రాల్లో వాంటెడ్గా ఉన్న పోలీస్ కమ్ క్రిమినల్ అస్రూప్ ఖాన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇతడు చేసిన నేరాలు ఏ ఏ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడ్డారని సమాచారం రాబడుతున్నారు అస్రూప్ పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్స్లో అనేక నేరాలకు పాల్పడినట్టుగా తెలిపాడు దీంతో నగరంలో అస్లూప్ కేసులపై అధికారులు లాగుతున్నారు ప్రస్తుతం హర్యానా పోలీసులు అస్లూప్ను విచారిస్తున్నారు వారి నుంచి పూర్తి వివరాలొచ్చాక ఎక్కడెక్కడ అతడు చేసిన నేరాలున్నాయో వివరాలు తెలుసుకుంటామని పోలీసులు అంటున్నారు